ఒక సింపుల్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, సమాధానం చెప్తారా? ఏదైనా ఒక ఇంటికి ఆధారం ఏంటి? ఏదైనా ఒక కట్టడానికి ఆధారం ఏంటి? దాని యొక్క పిల్లర్సా? దాని యొక్క గోడలా? దాని యొక్క పైన ఉండే రూఫా, స్లాపా? ఏంటి ఒక ఇంటికి, ఒక కట్టడానికి ఆధారం ఏంటి? ఎస్, మీరు చెప్తుంది కరెక్టే, పునాది. పునాది అనేది ఆ నిర్మాణానికి ఆధారం లాంటిది, దాని యొక్క బలం లాంటిది. ఏ కట్టడానికైతే పునాది చాలా బాగుంటుందో, బేస్ చాలా బాగుంటుందో, దాని ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. ఏ నిర్మాణానికైతే పునాది లేకుండా నిర్మాణం ఉంటుందో, దాని భవిష్యత్తు ఎలా ఉంటుంది? అతి త్వరలోనే చూస్తూ చూస్తూనే అది కుప్పకూలిపోతుంది, దాని యొక్క భవిష్యత్తు బాగుండదు. అలాగే ఒక మనిషి తారాసాయి సక్సెస్కి వెళ్ళాలంటే, ఎలాంటి పరిస్థితుల్లో కూడాను ఒక మనిషి నిలబడి సక్సెస్ సాధించాలంటే అతనికి కావాల్సిన ఆధారం ఏంటి? ఏమంటారు మరి మీరు? నాలెడ్జా? ఒక మనిషి దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంటే అంత ఎక్కువగా స్టాండ్ అవ్వగలుగుతాడా, అంత గొప్ప సక్సెస్ అవ్వగలుగుతాడా? అవునంటారా? లేక ఒక వ్యక్తి యొక్క వర్కింగ్ స్కిల్సా, తన యొక్క పనితనమా, తన దగ్గర ఇంటెలిజెన్సీనా, తనకు వస్తున్న మార్కులు, ర్యాంక్సా, లేకపోతే ఏంటి తన దగ్గర ఏ విషయము ఒక మనిషి యొక్క సక్సెస్కి ఆధారంగా ఉపయోగపడుతుంది? అదేంటో కాదు, ఒక మనిషిలో ఉండేటువంటి లీడర్షిప్ స్కిల్స్, నాయకత్వపు లక్షణాలు. నాయకత్వపు లక్షణాలు అంటేంటి? అవును సార్, మా ఏరియాలో ఒక నాయకుడు ఉన్నాడు, మా ప్రాంతానికి ఒక నాయకుడు ఉన్నాడు, మా రాష్ట్రానికి ఒక నాయకుడు ఉన్నారు. ఈ రాజకీయ నాయకత్వపు గురించా? కాదు కాదు, నేను మాట్లాడుతుంది ప్రతి వ్యక్తిలో ఉండవలసినటువంటి నాయకత్వపు లక్షణాల గురించి. నాయకుడు అంటే ప్రతి వ్యక్తి నాయకుడే అయి ఉండాలి. మీరు ఏ రంగంలో ఉన్నా కానీ, మీరు ఒక విద్యార్థిగా ఉన్నా కానీ, మీరు ఒక ఉద్యోగస్తుడిగా ఉన్నా కానీ, మీరు ఒక వ్యాపారస్తుడిగా ఉన్నా కానీ, మీరు ఒక కుటుంబానికి ఒక మదర్గా, తల్లిగా ఉన్నా కానీ, తండ్రిగా ఉన్నా కానీ, మీరు ఏ రంగంలో ఉన్నా కానీ, మీరు రాజకీయంలో రంగంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా కానీ, కావాల్సిందంటే తెలుసా? నాయకత్వపు లక్షణాలు. నాయకుడు అంటే ఏంటి? నడిపించేవాడు, తను తాను నడిపించుకునేవాడు, 10 మందిని నడిపించేవాడు. లీడర్ అంటే ఏంటి? లీడ్ చేసేవాడు, 10 మందిని లీడ్ చేసేవాడు, తను తాను కూడా లీడ్ చేసుకునేవాడు. ఒక లక్ష్యం వైపుగా, ఒక ఆశ వైపుగా నడిపించేవాడిని లీడర్ అని చెప్తాం. ఏ వ్యక్తులు అయితే నాయకత్వపు లక్షణాలు, లీడర్షిప్ స్కిల్స్ ఉండవో, ఆ వ్యక్తి తన వ్యక్తిగత జీవితంలో అయినా, తన వ్యాపార జీవితంలో అయినా, తన యొక్క ప్రొఫెషనల్ లైఫ్లో అయినా, తన సామాజిక జీవితంలో అయినా కానీ, ఎక్కడైనా చిన్న సమస్య వచ్చినా కానీ దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలో అర్థం కాక ఫెయిల్ అయిపోతుంటాడు. ఏ వ్యక్తులు అయితే లీడర్షిప్ స్కిల్స్ ఉండవో అతను ఉన్నత స్థాయికి వెళ్ళే ఆస్కారమే లేదు. మరి లీడర్షిప్ స్కిల్స్ అనేవి ఒక మనిషి యొక్క సక్సెస్కి, ఒక మనిషి యొక్క తారాస్థాయికి వెళ్ళడం కోసం కావాల్సిన బేస్, పునాది లాంటిది. ఎవరికైతే ఈ పునాది లాంటి ఈ స్కిల్స్, ఈ క్వాలిటీస్ లేవో, ఆ వ్యక్తి సక్సెస్ని సాధించలేడు. మరి ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా వస్తాయి? ఇవి బోర్న్ స్కిల్సా? పుట్టుకతోనే వచ్చేటువంటి లక్షణాలు అవి, నాయకత్వ లక్షణాలు? లేకపోతే ఈ లీడర్షిప్ స్కిల్స్ అనేవి నేర్చుకునేవా? చాలామంది అనుకుంటారు లీడర్షిప్ స్కిల్స్ అనేవి పుట్టుకతోనే వస్తాయి. కాదు కాదు కాదు, మీరు పుట్టిన కాడి నుంచి ఏదైతే చూస్తూ ఉంటారో, ఏదైతే వింటూ ఉంటారో, ఏదైతే గమనిస్తూ ఉంటారో, ఆ విధంగా మీ స్కిల్స్ గ్రో అవుతూ వస్తుంటాయి. మీ యొక్క తల్లిదండ్రుల మాటలు, వారిని చూసే విధానము, మీ స్నేహితులు, మీరున్న వాతావరణము, దాన్ని తగ్గట్టుగా మొదటి 5 సంవత్సరాలు వచ్చే గ్రో ఉంటుంది, మొదటి 7 సంవత్సరాలు వచ్చే గ్రో ఉంటుంది, టీనేజ్లో వచ్చే గ్రో ఉంటుంది, ఇప్పుడు మీరు నేర్చుకునేది కూడా ఉంటుంది. అయితే నేర్చుకోవడం ద్వారానే ఈ లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయి. సరే సార్, నా జీవితంలో ఎలాంటి అవకాశం లేకుండా పోయింది, నిజంగానే నేర్చుకునేటువంటి తత్వంలో లేకపోవడం వల్ల నేర్చుకోలేకపోయాను, ఇప్పుడెలా అంటే, ఎస్, ఇప్పుడు కూడా లీడర్షిప్ స్కిల్స్ నేర్చుకోవచ్చు. ఏ క్వాలిటీస్ ఉండడం వల్ల ఒక వ్యక్తి మంచి గ్రేట్ లీడర్గా తయారవుతాడు, ఏ క్వాలిటీస్ మిస్ అవ్వడం వల్ల ఒక వ్యక్తి యొక్క లీడర్షిప్ మైనస్ అయిపోతుంది, ఒక లీడర్షిప్ నాయకత్వ లక్షణాలు కోల్పోతూ ఉంటాడు, ఇది మనకి క్లారిటీ ఉండాలి. అందుకే మీరు మీరున్నటువంటి పొజిషన్లో ఒక మదర్గా అయినా కానీ, ఒక ఫాదర్గా అయినా కానీ, ఒక స్టూడెంట్గా అయినా కానీ, ఒక ఎంప్లాయీగా అయినా కానీ, ఒక బిజినెస్ మ్యాన్గా అయినా కానీ, మీ లైఫ్లో మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు సాధించాలంటే, అది పర్సనల్ లైఫ్ అయినా, ప్రొఫెషనల్ లైఫ్ అయినా, సోషల్ లైఫ్ అయినా కానీ, దానికి కావాల్సినటువంటి అద్భుతమైనటువంటి లీడర్షిప్ స్కిల్స్, 22 ఎసెన్షియల్ అంటే తప్పనిసరిగా కావాల్సిన బెస్ట్ లీడర్షిప్ స్కిల్స్ గురించి డిజైన్ చేసి, ఒక అద్భుతమైన ఆన్లైన్ వర్క్షాప్ మీ అందరి కోసం డిజైన్ చేసి మీకోసం తీసుకొస్తున్నాను. అద్భుతమైన 22 ఎసెన్షియల్ అంటే తప్పనిసరిగా ఉండవలసిన బెస్ట్ లీడర్షిప్ స్కిల్స్ ఆన్లైన్ వర్క్షాప్ ఈ నెల 15 నవంబర్ సండే రోజున జరగబోతున్న లైవ్ వర్క్షాప్, 11:30 నుంచి 2 గంటల పాటు జరగబోయే మహా అద్భుతమైన వర్క్షాప్ మీకోసమే.
ఎస్. మరి లీడర్షిప్ స్కిల్స్ స్కూల్లో నేర్చుకుందామంటే ఏ స్కూల్లో సిలబస్ లేదు, కాలేజ్లో నేర్చుకుందామంటే ఏ కాలేజ్లో కూడా ఈ స్కిల్స్ నేర్పడం జరగలేదు. లీడర్షిప్ స్కిల్స్ ప్రత్యేకంగా నేర్పి మీరు మీ జీవితంలో గొప్ప స్థాయికి వెళ్లే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దాలన్న గొప్ప ఆశయంతో ఈ వర్క్షాప్ని డిజైన్ చేయడం జరిగింది. మిస్ చేయబాకండి, మిస్ చేయబాకండి. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే లీడర్షిప్ అంటే నేను నాయకుడిని, ఈరోజు నేను నాయకుడిగా ఎన్నుకోబడ్డాను అంటే చాలామంది అంటారు నేను లీడర్ని అయిపోయాను, నాయకుడిగా ఎన్నుకోబడ్డాను. ఈ నాయకుడిగా ఎన్నుకోబడ్డం అంటే ఏంటి? ఇది పొజిషనల్ లీడర్షిప్ గురించి మాట్లాడలేదు. నాకు పొజిషన్ వచ్చింది, నాకు ఈ హోదా వచ్చింది, కాబట్టి నేను నాయకుడిని. హోదా ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. నేను పొజిషన్ గురించి మాట్లాడలేదు, నేను పర్సనల్ లీడర్షిప్ స్కిల్స్ గురించి మాట్లాడుతున్నాను. పర్సనల్ లీడర్షిప్ స్కిల్స్ అంటే ఎప్పుడైతే ఈ లీడర్షిప్ స్కిల్స్ మీలోకి వచ్చేస్తాయో మీ దగ్గర పొజిషన్ ఉన్నా లేకపోయినా కానీ మీరు నాయకుడుగానే నిలబడతారు. పొజిషనల్ లీడర్ కాదు మనకు కావాల్సింది, పర్సనల్ లీడర్షిప్ స్కిల్స్ మనకి కావాల్సింది. అలాంటి లీడర్షిప్ స్కిల్స్ మీకు అర్థమయ్యే విధంగా మీకు చెప్పి మీలో నాయకత్వ లక్షణాలు వచ్చి మిమ్మల్ని గ్రేట్ లీడర్గా తయారు చేసే ఉద్దేశంతో డిజైన్ చేసినటువంటి ఈ వర్క్షాప్కి నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మిస్ చేయకుండా ఈ వర్క్షాప్లో ఇప్పుడే సీట్ బుక్ చేసుకోండి. బ్రదర్ షఫీ యాప్ ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి, దాంట్లో ఆన్లైన్ వర్క్షాప్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లో వెళ్ళండి. వెంటనే ఈ వర్క్షాప్ని మీరు బుక్ చేసుకోండి. ఈ వర్క్షాప్, ఈ స్కిల్స్ ఏవైతే నేను మీకు నేర్పబోతున్నానో, ఈ లీడర్షిప్ స్కిల్స్ కనుక నిజంగా ఒక కార్పొరేట్ స్టైల్లో కనుక డిజైన్ చేసి దానికి మీరు అటెండ్ అవ్వాలనుకుంటే తక్కువలో తక్కువ మీకు 25,000 రూపాయలు పే చేయాల్సిన వర్క్షాప్ ఇది. కానీ మీ అందరినీ దృష్టిలో పెట్టుకుని కేవలం 1,000 రూపీకి మాత్రమే, కేవలం 1,000 రూపాయల కోసమే మీ అందరికీ అందుబాటులో ఉండాలి, ప్రతి విద్యార్థికి ప్రతి వ్యక్తి అందుబాటులో ఉండాలని చెప్పి కేవలం 1,000 రూపాయలకి ఈ వర్క్షాప్ నేను డిజైన్ చేస్తాను. మిస్ చేయబాకండి, తప్పకుండా అటెండ్ అవ్వండి. మనమంతా నాయకుడు ఉంటే నాయకుల్ని తయారు చేసేవాడు, గ్రేట్ లీడర్స్ని లీడ్ చేసేవాడే నిజమైన నాయకుడు. ఐ వెల్కమ్ యు ఆల్ టు అటెండ్ దిస్ వర్క్షాప్. మరిన్ని వివరాలు మీకు కావాలనుకుంటే కాల్ చేయండి, వెంటనే సీట్ బుక్ చేసుకోండి. మళ్ళీ ఆన్లైన్ వర్క్షాప్లో కలుద్దాం. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.